అయినా బతుకున్నప్పుడు మంచిగా చూసుకోవాలి కానీ సచ్చినాక ఎన్ని మేకలు వస్తే ఏం లాభం? అసలు తీసేసేయండి, పెట్టుకుని చూడండి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే పెట్టుకుని ఒకసారి మెదడులో చూసుకోండి, వేరే చూద్దాం. సరే చూడండి. ఇది చూడండి, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీతో ఉంది, బాగుందా? నమస్కారం అండి. ఈరోజున సురభి కాలనీలో మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సురభి కాలనీ యూత్ బిల్డింగ్లో అండి. చాలా స్పందన చాలా బాగుంది. వాళ్ళు రావడం కూడా డాక్టర్స్ వచ్చారు, చాలా బాగా చూస్తున్నారు. మాధవరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా, ఎందుకంటే మాకు గవర్నమెంట్ తరఫున కంటి వెలుగు కార్యక్రమం జరిగింది కానీ అందులో కేవలం పెద్దవాళ్ళకు మాత్రమే చూశారు. ఇక్కడ అదేం లేదండి, వయసుతో భేదం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చక్కగా ఓపికగా మరీ అడిగి అందరికీ కూడా కళ్ళద్దాలు సప్లై చేస్తున్నారండి. దానికి చాలా చాలా సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే మేము వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకునే బదులు మా దగ్గరికే వచ్చి చేయడం అన్నది గొప్ప విశేషం అండి. ఎందుకంటే మా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇందులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మాధవరెడ్డి గారికి, డాక్టర్స్కి, అందరికీ, ఈ ట్రస్ట్ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా మా బలగం సినిమా తరఫున, మా సురభి కాలనీ తరఫున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అందజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. Thank you.